వెల్కమ్ టు ఏ1 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో అడుగు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కు ఘన స్వాగతం పలికిన రైతులు నేడు సచివాలయంలోని తన పేసీని పరిశీలించేందుకు అమరావతి రాక, రేపు పదవి బాధ్యతలు చేపడుతున్న పవన్ కళ్యాణ్. సమాజం చాలా వేగంగా ఆధునాతన టెక్నాలజీ వైపు దూసుకువెళ్తోందన్న రేవంత్ రెడ్డి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టీకరణ. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఏటీసీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడి. ఈవీఎంల బదులు బ్యాలెట్ వాడాలన్న వైసీపీ అధినేత, అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్ నే వాడుతున్నాయన్న జగన్, మనం కూడా అదే దిశగా పయనించాలని వ్యాఖ్య. మీరు గెలిస్తే ఈవీఎంలు చక్కగా పనిచేసినట్ట, లేకపోతే పనిచేయనట్ట అన్న నారా లోకేష్. ఇటీవల ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై జగన్ సందేహాలు, జగన్ ట్వీట్ పై మండిపడుతున్న టీడీపీ నేతలు. ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ జగన్ ట్వీట్, జగన్ కమాండ్ రాజీనామా చేయి, బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలకు వెళ్దామన్న బుద్ధా వెంకన్న సవాల్, బ్యాలెట్ పద్ధతిలోనే ఉప ఎన్నిక నిర్వహించాలని ఈసీని కోరుదామన్న నేత. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఎదుట హాజరైన కోదండరావు, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అధికారులను ఉపయోగించాలని సూచన, అభివృద్ధి అంటే ఒకరిద్దరికి లాభం చేయడం కాదని వ్యాఖ్య. చంద్రబాబు పోలవరంపై డబ్బులు సంపాదించాలని చూశారన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు పోలవరం ద్రోహి అంటూ అంబటి రాంబాబుపై, ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పులను గుర్తించాలని హితవు. వైసీపీ ప్రభుత్వం విశాఖను గంజాయి రాజధానిగా మార్చేసిందని టీడీపీ ఏపీ చీఫ్ పల్లా ఆరోపణ. నగరానికి పునర్వైభవం తెస్తామన్న ఏపీ టీడీపీ చీఫ్, గంజాయి నిర్మూలనకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఏపీ సచివాలయానికి చేరుకున్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన సచివాలయానికి చేరుకున్న వెంటనే సెక్రటరీలు, పోలీసు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. సచివాలయంలో అడుగు పెట్టిన వెంటనే పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత సచివాలయంలోని తన ఛాంబర్ను పరిశీలించారు. ఇదిలా ఉంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి మీదుగా సచివాలయానికి చేరుకునే మార్గం మొత్తం అభిమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వెంకటాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్లో డిప్యూటీ సీఎం పవన్ కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు అభిమానులు. ఆయన వచ్చే మార్గం మొత్తం పూలబాట పరిచారు. దారి పొడవునా రైతులు, కూటమి నేతలు, జన సైనికులు, వీర మహిళలు పూలు జల్లుతూ స్వాగతం పలికారు. కొందరు పవన్ వీరాభిమానులు పవన్ కోసం ప్రత్యేకంగా భారీ గజమాలను సిద్ధం చేశారు. సమాజం చాలా వేగంగా ఆధునాతన టెక్నాలజీ వైపు దూసుకెళ్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మల్లేపల్లి ఐటీఐలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ప్రపంచ అవసరాలకు సరితూగేలా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు ఏటీసీలు ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేట్ రంగంలోని ఇతర ఉద్యోగాలు అందిపుచ్చుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల వైపు మాత్రమే చూడరని పేర్కొన్నారు. కార్యరూపంలోకి దాల్చిన మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ పార్ట్నర్ టాటా సంస్థకు సంబంధించిన ప్రతినిధులు, అదేవిధంగా ఐటీఐకి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వాళ్ళ పిల్లలు, విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థిని విద్యార్థుల యొక్క నిరుద్యోగ సమస్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలే ఆనాడు అత్యంత కీలక పాత్ర పోషించినాయి. ఆ యొక్క అవకాశాలు రాకపోవడం వల్ల
విద్యార్థిని విద్యార్థులలో నిగూఢమైన ఒక భావోద్వేగం పెనవేసుకపోయి తెలంగాణ ఉద్యమ రూపంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యువతీ యువకులకు, విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే మా ప్రభుత్వం యొక్క లక్షణము, మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఆ లక్ష్యంతోనే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రం నలుమూలలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలు అన్నిటిని కూడా వాటిని వివరాలు తెప్పించి ఈనాడు ఆ ఐటీఐలు నిరుపయోగంగా మారి విద్యార్థిని విద్యార్థులు అందులో చేరకపోవడమే కాదు, అక్కడ నేర్పిస్తున్న ఏ నైపుణ్యం కూడా వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేని పరిస్థితి. సమాజం అధునాతనమైన టెక్నాలజీ వైపు వేగంగా పరిగెడుతుంటే ఇంకా 40-50 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన విధానాలనే మనము విద్య రూపంలో, సాంకేతిక నైపుణ్య రూపంలో వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు అది నేర్చుకొని సర్టిఫికెట్ తీసుకొని ప్రపంచంతో పోటీ పడడానికి వస్తే వాళ్ళు నేర్చుకున్న నైపుణ్యం అంతా అసలు ఏమాత్రం ఈ కాలానికి సరిపోకుండా అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోయి, అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయే పరిస్థితి ఉంది. అందుకే విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగ యువకుల యొక్క ఆలోచన తెలిసిన వాడిగా మిమ్మల్ని అందరినీ మా కుటుంబ సభ్యులుగా భావించి మా తమ్ముల్లో మా చెల్లెల్లో ఒకవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోతే కుటుంబ సభ్యుడిగా, కుటుంబ పెద్దగా వాళ్ళకి ఎలాంటి నైపుణ్యాన్ని నేర్పించాలి, వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన చేసి అధికారులతో సంప్రదించి మనసు పెట్టి చేసిన ఆలోచననే ఈనాడు ఏర్పాటు చేసిన ఏటీసీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈవీఎంలపై విమర్శలు వస్తున్న వేళ ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా సంచలన ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు జగన్ ఎప్పుడూ నేరుగా ఈవీఎంలను టార్గెట్ చేయలేదు, అనుమానాలు కూడా వ్యక్తం చేయలేదు. కానీ తొలిసారి ఆయన ఈవీఎంల గురించి సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలపై నమ్మకం సన్నగిల్లుతున్న వేళ పేపర్ బ్యాలెట్ ఉపయోగించడం మంచిదని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. న్యాయం జరగడం మాత్రమే కాదు, కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అభివృద్ది చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్దతిలో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తి నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలని జగన్ ట్వీట్ చేశారు. కాగా ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చంటూ టెక్నాలజీ దిగ్గజం ఎలాన్ మస్క్ తాజాగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈవీఎంలపై చర్చ జరుగుతున్న వేళ జగన్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇటీవలి ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై మాజీ సీఎం జగన్ సందేహాలు లేవనెత్తుతూ ట్వీట్ చేయడం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 2019 ఎన్నికలప్పుడు ఈవీఎంల పనితీరు బేషంటూ జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను టీడీపీ నేతలు షేర్ చేస్తూ వైసీపీ తీరును ఎండగడుతున్నారు. తాజాగా ఈ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ప్రజా తీర్పును అంగీకరించాల్సిందే జగన్, మీకు ప్రజాస్వామ్యం అంటే గిట్టదు. ప్రజల హక్కులను పరిరక్షించడానికి ఏర్పాటైన సంస్థలు, వ్యవస్థలు, వేదికలను మీరు క్రమంగా నాశనం చేస్తూ వచ్చారు. ఏపీ ప్రజలు ఏళ్ల తరబడి సమిష్టి కృషితో నిర్మించుకున్న వాటిని మీరు ఒక్క దెబ్బతో కూల్చేశారు. మీరు 2019 గెలిచినప్పుడేమో ఈవీఎంలు చక్కగా పనిచేసినట్ట, ఇప్పుడు మీరు 2024 ఓడిపోతేనేమో ఈవీఎంలపై నిందలు వేస్తారా? ఎంతటి నయవంచనా! మీరు మీ పదవి కాలంలో విఫలమయ్యారని, అందుకే ప్రజల్ని మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారని ఇకనైనా మీరు గుర్తిస్తే బాగుంటుందని తెలిపారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది. ఈవీఎంలపై జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా విరుచుకుపడుతున్నారు. జగన్ కు ఏమాత్రం దమ్ము ధైర్యం ఉన్నా వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని టీడీపీ నేత బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. బ్యాలెట్ విధానంలోనే ఉప ఎన్నిక పెట్టాలని ఈసీని కోరదామని పేర్కొన్నారు. ఉప ఎన్నిక అంటూ జరిగితే ఇప్పుడు వచ్చినంత మెజార్టీ కూడా రాదని పేర్కొన్నారు. పులివెందుల ప్రజలే జగన్ ఓడిస్తారని చెప్పారు. ఆయన ఇక్కడైనా చిలక జోష్యాలు చెప్పడం మానుకోవాలని వెంకన్న హితవు పలికారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది.
కేవలం 11 సీట్లలోనే విజయం సాధించింది. అప్పటి నుంచి వైసీపీ నేతలు ఈవీఎంలపై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, తాజాగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో జగన్ ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ఈ రెండు తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని టీడీపీ ఏపీ చీఫ్ బల్లా శ్రీనివాసరావు యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి పనులు తిరిగి ప్రారంభించామని, శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతి కాబోతోందని గర్వంగా చెబుతున్నామని అన్నారు. ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామని వివరించారు. దేశంలోనే నెంబర్ వన్ ఆర్థిక రాజధానిగా విశాఖను మారుస్తామన్నారు. గత ప్రభుత్వం విశాఖపట్నమే ఏపీ రాజధాని అని చెప్పి సిటీని గంజాయి రాజధానిగా మార్చేసిందని పల్లా శ్రీనివాసరావు యాదవ్ ఆరోపించారు. సిటీలో గంజాయి నిర్మూలనకు కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. విశాఖకు పునర్వైభవం కల్పించే బాధ్యత తమదేనని చెప్పారు. ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించడం అంటే నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. సోదరులను దయచేసి ఎవరు క్లాప్ కొట్టద్దు. ఇది ఎందుకంటే ఇది ఎంతో మంది పెద్దలు అనుభవం ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం ఎదురు చూస్తుంటారు. కానీ నా శక్తి సామర్థ్యాల మీద, నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి మళ్ళీ నేను శక్తివంచన లేకుండా పనిచేస్తానని, వారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా. అలాగే మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా లోకేష్ బాబు గారికి, యువ నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పార్టీలో కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, మెరుగైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన చేస్తున్నటువంటి మరి లోకేష్ బాబు గారు, వారికి కూడా ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. పార్టీ క్యాడర్ని, ప్రభుత్వాన్ని రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఒక వారధిలాగా ముందుకు వెళ్ళాలని, ఎందుకంటే పార్టీ అధికారం కోసం, అధికారం తేడం కోసం 5 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడినటువంటి కార్యకర్తలకు వారికి సముచిత స్థానం కల్పించాలి. ఎందుకంటే అధికారం తేడం కోసం వాళ్ళు ఎంత శ్రమించినా కొన్ని అనుభవాలతో, గత అనుభవాలతో అధికారంకి వచ్చిన తర్వాత క్యాడర్ పార్టీకి దూరం అవుతుందనే ఆలోచన మరి కలిగించినటువంటి సందర్భంలో నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా తన ఛాంబర్లో సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఏపీ బీజేపీ ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, అరమిలి రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, మాజీ మంత్రి విధాని సత్యనారాయణ, సోమవీరాజు, రమేష్ నాయుడు, మాజీ ఎంపీ జీవెల్ నరసింహారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. మోడీ గారి మంత్రివర్గంలో కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖల సహాయ మంత్రిగా ముందుకు వెళ్తాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇదే సందర్భంలో నాకు కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చినందుకు కూడా మరొకసారి ప్రధానమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతకన్నా ముందు నేను ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాతీయ నాయకత్వానికి
ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీలో పనిచేయడం ప్రారంభించిన నేను 35 సంవత్సరాల క్రితం ఈరోజు కేంద్ర మంత్రి స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీకి పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ నాకు కేటాయించినటువంటి శాఖల యొక్క బాధ్యతలు తీసుకున్నాను. రాబోయేటువంటి రోజుల్లో అతి తక్కువ సమయంలో ఈ శాఖల మీద పూర్తి అవగాహన పెంచుకుని ఈ రెండు శాఖలకు కూడా మంచి పేరు వచ్చే విధంగా, అదేవిధంగా ప్రభుత్వ పాలసీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా కొత్తగా పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చేటువంటి వ్యక్తులను కానీ సంస్థలు కానీ పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లు, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతోంది. ఇందుకోసం హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లోని కమిషన్ కార్యాలయానికి కోదండరాంతో పాటు విద్యుత్ శాఖ అధికారి రఘు వచ్చారు. వారిద్దరి నుంచి కమిషనర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ ప్రజాశిక్షణ కోసం ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించాలన్నారు. అభివృద్ది అంటే ఒకరిద్దరికి లాభం చేయడం కాదన్నారు. గత ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్ల ట్రాన్స్కో, జెన్కోలకు 81,000 కోట్ల అప్పులు అయ్యాయన్నారు. గత ఏడాది వరదలు వస్తే భద్రాద్రి ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తులో గోదావరి వద్ద నీటిమట్టం పెరిగితే భద్రాద్రి ప్రాంతాలను కాపాడుకోగలమా అని ఆయన ప్రశ్నించారు. 4,000 మెగావాట్లు అదనంగా, అది కాక రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను కొత్త థర్మల్ పవర్ స్టేషన్స్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మనం ఉత్పత్తి కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకుంటూనే ఈలోగా జాతీయ స్థాయిలో కావలసినంత ఉత్పత్తి కరెంటు ఉంది. దాన్ని మనం తక్కువ ధరకే కొనుగు అమ్ముతున్నాయి అన్ని కంపెనీలు. ఆ తక్కువ ధరకు దొరికే కరెంటు కూడా మనం తెచ్చుకోవచ్చు అనేది ఆ రోజుల్లో మేము చేసినటువంటి సూచన. ఈ 3 సూచనలు ప్రధానంగా, 1 కేంద్రం నుంచి వచ్చే కరెంటును మనం వాడుకోవటం చట్ట ప్రకారంగా, 2 మనం ఉత్పత్తిని పెంచుకోవటానికి చర్యలు తీసుకోవటం. ఆ చర్యలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త పాటించాలి. సాంప్రదాయక ఏతరమైనటువంటి మనకు ఇంధన ఉత్పత్తికి కూడా సోలార్ ఎనర్జీ ఇట్లాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టాలని. 3 ఏంటంటే, జాతీయ స్థాయిలో మిగులుంది మనకు లేదు. ఆ జాతీయ స్థాయిలో ఉన్న మిగుల్ని మనం తక్కువ ధరకే కొనుక్కొని మన అవసరాలను మనం తీర్చుకునే ప్రయత్నం చేయవచ్చు అనే 3 సూచనలు ఆ రోజుల్లో చేయటం జరిగింది. మీరు అన్నారు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయవచ్చునా అని. ఇంతకుముందు ఒక ప్రశ్న మీరు, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయటానికి ఇది ఆటంకం అనేది కానే కాదు. వాళ్ళు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ తీర్పు మీద అప్పెలేట్ ట్రిబ్యునల్ కాదు, ఇది అప్పెలేట్ ట్రిబ్యునల్ కాదు, మొత్తంగానే విద్యుత్తు రంగానికి సంబంధించిన నిర్ణయాలను తీసుకునే విషయంలో ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరించిందా లేదా, న్యాయసమ్మతంగా వ్యవహరించిందా లేదా అనేదే ఇవాళ చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు కావలసిన సమాచారం రాబట్టుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వ కమిషన్ ఆఫ్ ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ దానికోసమే వాళ్ళు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని వేశారు. కాబట్టి ఉన్న పరిస్థితులను సమీక్షించి నిర్ణయాలకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాలను తెలియజెప్పటమే కానీ ఇది ఇంకొక ట్రిబ్యునల్ మీద వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి నిర్ణయం కాదు ఇది. పోలవరంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టారు. మాజీ నీటిపారుదల శాఖ మంత్రి ఆంపటి రాంబాబు ఏజెన్సీలు మార్చడం వల్లే పోలవరం ఆలస్యం అయిందనడం సరికాదన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పోలవరంపై చేసిన అసత్య ఆరోపణలను తిప్పికొట్టారు. నది డైవర్షన్స్ చేయకుండానే గత ప్రభుత్వం కాపర్ డ్యాం నిర్మించడం తప్పని చెప్పారు. ఆ తప్పు జరగకపోయి ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయ్యేదేమోనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి పోలవరం ప్రాజెక్టు పనులు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి అనడం సరికాదన్నారు. పోలవరంపై సీఎం చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారన్నారు. అలాగే దుర్మార్గపు ప్రచారాలు చేస్తున్నారని ఖండించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తప్పు జరిగిందా, లేక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తప్పు జరిగిందా అనేది పూర్తిగా ఇరిగేషన్ శాఖపై అవగాహన ఉన్నవారికే అర్థమవుతుందన్నారు. జగన్ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా పూర్తి చేశామని మనస్ఫూర్తిగా చెబుతున్నానన్నారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం అవసరం ఏర్పడింది.
ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 రోజులకి పోలవరాన్ని సందర్శించి అక్కడి నుంచి కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలన్నీ కూడా అవాస్తవాలు, పచ్చి అబద్ధాలు. వాటికి మాజీ ఇరిగేషన్ మంత్రిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా మా వర్షాన్ని ప్రజలకు వినిపించవలసినటువంటి బాధ్యత మాకుంది. చరిత్రలో అవాస్తవాలు వాస్తవాలు కావు, వాస్తవాలు అవాస్తవాలు కావు, చరిత్ర పద్యాన్ని గమనిస్తూనే ఉంటుంది. ఇక్కడ దుర్మార్గంగా పోలవరానికి సంబంధించినటువంటి అంశాలను చాలా దుర్మార్గంగా ఎస్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ప్రయత్నం చేస్తున్నాయి. వాస్తవాలను ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత మాకుంది. ఒక పత్రికలో రాశారు, పేరు ఎందుకులేండి, పోలవరానికి జగన్ ద్రోహం, క్షమించరాని నేరం. పోలవరానికి జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశాడని, అది క్షమించడానికి వీల్లేనటువంటి నేరం అనేటువంటి మాట ఆ పత్రిక మెయిన్ హెడ్డింగ్లో పెట్టారు. అలాగే కొన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాల మీద జగన్ బీఆర్ఎస్ పార్టీపై ఎంపీసీ జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలపై అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సౌర పవన్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వలేదన్న జీవన్ రెడ్డి 3 రూపాయలకు దొరికే విద్యుత్ను వద్దని చెప్పి 6 రూపాయలకు ఎవరైనా కొంటారా అని ప్రశ్నించారు. చర్చను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేసీఆర్ నిర్ణయంతో విద్యుత్ శాఖపై 40,000 కోట్ల ఆర్థిక భారం పడిందన్నారు. గాంధీభవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన మాకు బుద్ధి చెప్పి మాట్లాడారు, ఆయనగా బాగానే ఉంటుండే. రుణమాఫీ చేయడానికి 5 సంవత్సరాలు గడిచినా కానీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేదు. ఎవరు మేము ఎన్నికల మేనిఫెస్టో ఏం పేర్కొన్నామో దానికి అనుగుణంగా ఆర్థిక వనరులు ఇదే అధిష్టం ఏం చేసిందే. మొత్తం ఖజానా ఊడ్చడమే కాదు, రాష్ట్రాన్ని అప్పులో ఉబ్బులో నెట్టి ఈ జయరేట్ల చేత్తో చూస్తా అన్నట్టు ఈయన కథ. ఈ రాష్ట్ర అప్పులకు ఏంటంటే కారణమే హరీశ్రావు గారు కాదా? ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి అయిన బుద్ధిగున్నట్టయితే రాష్ట్ర అప్పులకు నెట్టబడుతుండేనా? చేసేదంతా చేసి ఇక చేసి ఎట్లా చెప్తావు అంటే ఏమన్నట్టే ఏస్ ఇవాళ మేము ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నది ఈ ప్రభుత్వము. థ్యాంక్ యూ. అసెంబ్లీ డిబేట్ అవుతే కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు మేము, ఇది మనం పై భారం కాబోతుంది, యాదాద్రి పవర్ ప్రాజెక్టే తెలంగాణ రాష్ట్రం మీద గుదిబండ కాబోతుందని చెప్పి హెచ్చరించడం అని చెప్పండి. బిట్వీన్ 14 to 19 కేమ్ ఫర్ డిబేటే అన్నట్టు ప్రభుత్వాన్ని మేము హెచ్చరించినాం. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంపై గుదిబండ కాబోతుందని చెప్పని మేము ఆనాడు హెచ్చరించినాం చెప్పంటుంది. సోలార్ పవర్ మనకు చీపర్ ప్రైస్ వస్తుందని చెప్పాను. ఆంధ్రలో జీవనాడి పోలవరాన్ని జగన్ అధోగతి పాలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ విమర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలవరం పనులు 72% పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ఒక్కరోజులో 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ రికార్డు సృష్టించారని గుర్తు చేశారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో కమిషన్లు దండుకున్నారని దోషిస్తారు. సకాలంలో పోలవరం పూర్తయి ఉంటే 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని చెప్పారు. పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒడిషాకు కూడా నీళ్లిచ్చే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉండేదని తెలిపారు. రాబోయే రోజుల్లో పోలవరం పూర్తి చేసేది చంద్రబాబే, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేది చంద్రబాబేనని ఉద్ఘాటించారు. 13,080 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ని ఆ రోజు పోలవరం ప్రాజెక్టులో చేయించడం వల్ల గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కడం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఏ నాయకుడు ఒక సాగునీటి ప్రాజెక్టు కోసం ఇంత శ్రమ పడలేదు. అలా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయటం కోసం మరి అహర్నిశలు మరి
కష్టపడిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 72% పూర్తి చేశారు. ఆ తర్వాత వచ్చాడమ్మా, ఈ రాష్ట్రాన్ని రాజపీను కన్నా హీనంగా పీక్కు తినటానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్క ఛాన్స్ పేరుతో పొర్రపాటున గెలిచాడు. రాష్ట్రం ఎంత అధోగతి పాలైపోయిందో అందరికీ కూడా తెలుసు. పోలవరం ప్రాజెక్టు ఎంత అధోగతి పాలు చేశారో నిన్న ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మేము మళ్ళీ చెప్పదలుచుకున్నాం, 72% పూర్తి చేసిన ప్రాజెక్టుని కేవలం ఇంకొక 28% పూర్తి చేస్తే ఎన్ని ప్రయోజనాలు కలిగేవో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలీదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏ రకంగా అయితే రాజధాని నాశనం చేశాడో అదేవిధంగా రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపలను చేసి 25లో పూర్తి చేస్తాం, 21లో పూర్తి అయిపోతుంది, 22లో పూర్తి అయిపోతుంది, 23 పూర్తి అయిపోతుంది, ఇంకేముంది అని చెప్పి అక్కడ ఒక పనికి మాలిన మంత్రుల్ని ఒకడు ఆ అనిల్ కుమార్ యాదవ్, ఆ తర్వాత అంబటి రాంబాబు, ఈరోజు కూడా మళ్ళీ రెండింటికి ఏదో ప్రెస్ మీట్ పెడతాను, ఫ్రమ్ వాల్ని నాశనం చేసి పెట్టి స్పిల్వే వర్క్స్లన్నీ నాశనం చేసి పెట్టి భ్రష్ట్ పట్టించేసి చివరికి ఆ ప్రాంతం మొత్తం కూడా ముంపులోకి గురయ్యే విధంగా, జిల్లాలు మునిగిపోయే విధంగా నాశనం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏంటి ముసుముసు నవ్వులతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేశారు? అక్కడ కేసీఆర్ 1 మీటర్ తగ్గించవయ్యా, 145 మీటర్లకు గాను 1 మీటర్ తగ్గించవయ్యా అంటే ఈయన ఏకంగా 4 మీటర్లు తగ్గించేశారు. అందుకనే పోలవరంలో మీ పార్టీ మునిగిపోయింది, అక్కడ కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరంలో మునిగిపోయిందని చెప్పారు. అమరావతిలో అడుగు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కు ఘన స్వాగతం పలికిన రైతులు నేడు సచివాలయంలోని తన పేషీని పరిశీలించేందుకు అమరావతికి రాక, రేపు పదవి బాధ్యతలు చేపడుతున్న పవన్ కళ్యాణ్. సమాజం చాలా వేగంగా అధునాతన టెక్నాలజీ వైపు దూసుకెళ్తోందన్న రేవంత్ రెడ్డి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టీకరణ, మారిన పరిస్థితులకు అనుగుణంగా ఏటీసీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడి. ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలన్న వైసీపీ అధినేత, అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్నే వాడుతున్నాయన్న జగన్, మనం కూడా అదే దిశగా పయనించాలని వ్యాఖ్య. మీరు గెలిస్తే ఈవీఎంలు చక్కగా పనిచేసినట్ట, లేకపోతే పనిచేయనట్టానన్న నారా లోకేష్, ఇటీవల ఎన్నికల్లో ఈవీఎంలు పనితీరుపై జగన్ సందేహాలు, జగన్ ట్వీట్పై మండిపడుతున్న టీడీపీ నేతలు. ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ జగన్ ట్వీట్, జగన్ కమాన్ రాజీనామా చే, బ్యాలెట్ల పేపర్లతోనే ఎన్నికలకు వెళ్తామన్న బుద్ధా వెంకన్న సవాల్, బ్యాలెట్ పద్ధతిలోనే ఉప ఎన్నిక నిర్వహించాలని ఈసీని కోరుదామన్న నేత. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఎదుట హాజరైన కోదండరాం, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అధికారులను ఉపయోగించాలని సూచన, అభివృద్ధి అంటే ఒకరిద్దరికి లాభం చేయడం కాదని వ్యాఖ్య. చంద్రబాబు పోలవరంపై డబ్బులు సంపాదించాలని చూశారన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, చంద్రబాబు పోలవరం ద్రోహి అంటూ ఫైర్, ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పులను గుర్తించాలని హితవు. వైసీపీ ప్రభుత్వం విశాఖను గంజాయి రాజధానిగా మార్చేసిందని టీడీపీ ఏపీ చీఫ్ పల్లా ఆరోపణ, నగరానికి పునర్వైభవం తెస్తామన్న ఏపీ టీడీపీ చీఫ్, గంజాయి నిర్మూలనకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.